హాయ్ ఫ్రెండ్స్, కొత్త కొత్త వ్యాపారాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాన్ని ఇచ్చేటటువంటి వ్యాపారాలు మరియు ఉత్తర భారతదేశం నుంచి అక్కడ ఉత్పత్తి అయ్యే వస్తువులను దిగుమతి చేసుకొని ఎలా హోల్సేల్ వ్యాపారం చేయాలి అనే వాటి మీద బిజినెస్ వీడియోస్ చేయటం జరుగుతుంది. ఫ్రెండ్స్, పూర్తి డీటెయిల్స్ అన్ని అడ్రస్సులతో సహా చేయటం జరుగుతుంది. మీరు ఛానల్కి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను చేసే కొత్త వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు అందుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, మన వీడియోలో ఇప్పటి వరకు చాలా వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది, వాటిని కూడా చూడండి, మీకు ఒక అవగాహన అనేది ఉంటుంది. వ్యాపారం చేయాలి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ వ్యాపారం చేయాలి, కానీ పూర్తి అవగాహనతో ఏ బిజినెస్ని అయితే మీరు చేయాలనుకుంటున్నారో దాన్ని పరిశీలించి మొత్తం డీటెయిల్స్ తెలుసుకొని హోల్సేలర్స్తో మాట్లాడి బిజినెస్ని మొదలు చేస్తే ఎప్పటికైనా సక్సెస్ సాధిస్తారు. ఫ్రెండ్స్, మీరు చూసే ఉంటారు, ఇద్దరు వ్యక్తులు సేమ్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒకళ్ళు లాస్ అవుతారు, ఒకళ్ళు ప్రాఫిట్ మంచి లాభాలతో ముందుకెళ్తూ ఉంటారు. అంటే వ్యాపారం ఒకటే ఉంటుంది ఫ్రెండ్స్, చేసే వ్యక్తుల్లోనే తేడా ఉంటుంది. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, మనకి ఏ వ్యాపారం అయినా సిన్సియారిటీతో వ్యాపారం చేసే పద్ధతిలో చేస్తే ఏ బిజినెస్ అయినా ప్రాఫిటబుల్గానే ఉంటుంది. ఫ్రెండ్స్, కొంతమంది లాస్ పడిపోయి ఆ వ్యాపారం బాగలేదని వ్యాపారం మీద నిందలేస్తూ ఉంటారు. ఆ వ్యాపారం బాగలేదు, దాంట్లో లాస్ ఎక్కువ వస్తుంది, అది చేయమాకండి అని నలుగురికి సలహాలు ఇస్తూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. వ్యాపారాన్ని ఎప్పుడైనా మీరు వ్యాపార పద్ధతిలో దాన్ని ఎలా చేయాలి అనే దానితో పూర్తిగా తెలుసుకొని చేస్తే ఏ వ్యాపారం లాస్ రాదు. ఫ్రెండ్స్, ఎవరైనా లాభం కోసమే చేస్తారు, అంతేగాని డబ్బు ఉంది కదా అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేసేసి దాంట్లో ఏమి తెలియకుండానే వ్యాపారం చేసేస్తానంటే అది నష్టాలే మిగులుస్తుంది. ఫ్రెండ్స్, ఇదే తెలుసుకొని మీరు ప్రతిదానికి పాజిటివ్గా రెస్పాండ్ అవుతూ వ్యాపారం ఎలా చేయాలి మీరు పూర్తిగా అవగాహన చేసుకొని మంచిగా లాభాలు ఆర్జించాలని కోరుకుంటున్నాను. అయితే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే జనపనార సంచులు. ఫ్రెండ్స్, బోను సంచులు, గన్నీ బ్యాగ్స్ అంటారు వీటినే. దీన్ని ఈ వ్యాపారం హోల్సేల్గా ఎలా చేయాలి, దీనిలో లక్షల్లో ఆదాయం ఉంది ఫ్రెండ్స్, చాలామందికి తెలియదు. అంటే తెలియదు అంటే ఇది ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అనేది తెలియక చాలామంది ఈ బిజినెస్ చేయలేకపోతారు. అయితే మన వీడియోలో లాస్ట్లో మీకు ఈ అన్ని అడ్రస్సులు ఇస్తాను, హోల్సేలర్స్ యొక్క అడ్రస్సులు, మీరు వాళ్ళతో మాట్లాడి పూర్తి అవగాహన తెచ్చుకొని ఈ వ్యాపారం చేయొచ్చు. అయితే ఫ్రెండ్స్, స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం, అసలు జనపనార సంచులు, ఈ గోన సంచుల వ్యాపారము ఈ హోల్సేల్గా ఎలా మొదలుపెట్టాలి, దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ఎంత చేయాలి, ఇంకా వీటికి ఏమేమి అవసరం అవుతాయి, దీంట్లో ప్రాఫిట్ మార్జిన్ ఎలా ఉంటుంది, అసలు మార్కెటింగ్ అనేది ఎలా చేయాలి, ఇలాంటి స్టెప్ బై స్టెప్ వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, జనపనార సంచులు రైతులు ఎక్కువగా ఉపయోగిస్తారు. ప్రతి మిర్చి, వేరుశనగ, వరి ఇలా ఎన్నో రకాల పంటలకు రైతులు గన్ని బ్యాగులను ఉపయోగిస్తూ ఉంటారు. మనం చూస్తూనే ఉంటాం ఊళ్ళలో, ప్రతి దానికి ప్రతి పంటకి మనకు జనపనార ఈ గోనె సంచులు లేకుండా ఏది అవ్వదు. ఫ్రెండ్స్, ఇది రైతులకి చాలా అవసరమైనటువంటి వస్తువు. మీరు చూసే ఉంటారు కదా, మిర్చి వచ్చినప్పుడు కానీ, పత్తి వచ్చినప్పుడు కానీ, ఈ వరి వచ్చినప్పుడు కానీ ఎంతమంది ఈ గోన సంచుల కోసం మనకు కొనేవాళ్ళు కనబడుతూ ఉంటారు. దీన్ని మీరు ఏం చేయాలంటే, వ్యవసాయం మొదలైన తర్వాత పంట చేతికి వచ్చే సమయంలో గన్ని బ్యాగుల వ్యాపారం చాలా అద్భుతంగా ఉంటుంది. గన్ని బ్యాగులు చాలా సైజుల్లో మనకు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు అమ్ముతూ ఉంటాయి. గతంలో శ్రీకాకుళం జిల్లాలో గన్ని బ్యాగులు ఎక్కువగా తయారు చేసేవారు ఫ్రెండ్స్. ఇప్పుడు అక్కడ పరిశ్రమలన్నీ మూతపడ్డాయి. మనము వెస్ట్ బెంగాల్ నుండి, పంజాబ్ నుండి, బెంగళూరు నుండి కొనుగోలు చేస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువగా మనకు వెస్ట్ బెంగాల్లోనే వీటి మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వ్యాపారాన్ని మీరు ప్రారంభించే ముందు ఈ అడ్రస్సులు, నేను ఈ వీడియోలో లాస్ట్లో అడ్రస్సులు ఇస్తాను, వాటిని పరిశీలించి మీరు వాళ్ళతో మాట్లాడి ఈ వ్యాపారాన్ని ప్రారంభించండి. అయితే ఫ్రెండ్స్, అలాగే హోల్సేల్ డీలర్స్ కూడా ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా సరుకు ఎక్కువ కొనుగోలు చేయొచ్చు. మీరు 1000 పైన గన్ని బ్యాగులు కొనుగోలు చేస్తే మీరు అప్పుడే మీకు వీరు అమ్ముతూ ఉంటారు ఈ బ్యాగులు. అంటే తక్కువ మొత్తంలో తీసుకుంటే ఫ్రెండ్స్ మీకు ఎక్కువ
ఎక్కువ ధరకి వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించిన తర్వాత కొన్ని మార్కెట్ యార్డులు తిరిగి రైతులకు తెలియజేయడానికి ప్రయత్నించండి. గన్నీ బ్యాగ్స్ మేము హోల్సేల్గా అమ్ముతున్నాము, ఆల్రెడీ మీకంటే ముందు అమ్మేవాళ్ళు ఉంటారు, అందుకని మీ మార్కెటింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు చెప్పండి, మీరు మార్కెటింగ్ చేయండి, ప్రతి ఊరికి తిరగండి. అక్కడ రైతులు, ప్రతి ఊళ్ళో రైతులు ఒక చోట కూర్చునేటటువంటి ప్లేస్ ఉంటుంది. ప్రతి ఊళ్ళో చూడండి, మీరు సాయంత్రం అయ్యేటప్పటికి అందరూ ఒక చోట గుమిగొడుతూ ఉంటారు. అలాంటి టైంలో మీరు వెళ్ళి మీ యొక్క విజిటింగ్ కార్డ్స్ తీసుకొని వాళ్ళకి మీ వ్యాపారం గురించి చెప్పండి. మీరు ఒక టౌన్లో, చిన్న టౌన్లో అంటే ఒక టౌన్కి దాదాపు ఒక 40-50 ఊళ్ళు కనెక్టెడ్ ఉంటాయి, అందరూ కలిసి వచ్చి అక్కడే ఈ సరుకులు కొంటూ ఉంటారు. అలాంటి చోట్ల మీరు పెట్టుకుంటే కనుక అన్ని ఊళ్ళో వాళ్ళు మీరు మీ దగ్గరకు వచ్చి కొంటూ ఉంటారు. గన్నీ బ్యాగుల వ్యాపారంలో పాత గన్నీ బ్యాగుల వ్యాపారం అని కూడా ఉంటుంది, అంటే పాతవి కొని అమ్మటం అన్నమాట. అంటే ఇవి ఎక్కడ దొరుకుతాయంటే, ఈ రైతులు ఎక్కడైతే తీసుకెళ్ళి మార్కెట్ యార్డులో కానీ మన వేరే ఎక్కడైతే అమ్ముతుంటారో అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే అది అవి ఖాళీ అయిన తర్వాత వాళ్ళు విక్రయించుకుంటారు. అలాంటి చోట్ల కూడా కొని మీరు ఈ మన బియ్యం మిల్లులు ఉంటాయి చూడండి, అక్కడ కూడా మీరు వెళ్ళి కొనుక్కోవచ్చు ఇవన్నీ. ఇక వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు కొత్త గన్నీ బ్యాగులతోనే వ్యాపారాన్ని ప్రారంభించండి. అనుభవమే మీకు వ్యాపారంలో మెళుకువలను మంచిగా నేర్పించేస్తుంది. ఈ వ్యాపారంలో మనకు రైతులే మన కస్టమర్లు కాబట్టి ప్రతి ఊరికి మీరు తిరగాల్సిన అవసరం ఉంటుంది. వ్యాపారం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సీజన్లో మీరు లక్షల్లో ఆదాయము సంపాదించవచ్చు, బాగా ప్రాఫిటబుల్ బిజినెస్ ఫ్రెండ్స్. ఈ వ్యాపారానికి లైసెన్సు, జిఎస్టీ అవసరం ఉంటాయి, ఎందుకంటే మనం ఇతర రాష్ట్రాల నుంచి సరుకు కొనుగోలు చేస్తాం కాబట్టి ట్రాన్స్పోర్ట్ ద్వారా మనకు సరుకు రావాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీకు జిఎస్టీ నెంబర్ ఉండాలి. జిఎస్టీ నెంబర్ చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర మీకు సులువుగా దొరుకుతుంది. మీరు అక్కడికి వెళ్ళి మీ ఆ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తే వాళ్ళు సింపుల్గానే మీకు జిఎస్టీ చేసి పెడతారు అక్కడ. ఆ రకంగా మీరు ఎక్కువగా ఫ్రెండ్స్ ఈ గోనె సంచులు మనకు వెస్ట్ బెంగాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. మీరు అక్కడ వాళ్ళతో మాట్లాడి దీని గురించి పూర్తిగా తెలుసుకొని వాటిని మీరు సీజన్లో ఒక్క సంవత్సరం పాత అవుతారు ఫ్రెండ్స్. ఒక సంవత్సరమే కొత్త, మీరు 2 సంవత్సరం నుంచి పాత పడిపోతారు. దీంట్లో లక్షల్లో ఆదాయం ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి రైతు ఈ గోనె సంచులు లేకుండా వాళ్ళకి గడవదు. కంపల్సరీగా వాళ్ళ చేతికి వచ్చినటువంటి పంటని వాళ్ళు స్టోర్ చేయాలంటే, ఎక్కడైనా తీసుకెళ్ళి అమ్మాలంటే కూడా గోనె సంచులు అవసరమవుతాయి. ఇంత చక్కటి ఆదాయం ఉన్నటువంటి ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టినట్లయితే ఫ్రెండ్స్ మీరు లక్షల్లో సంపాదించవచ్చు. కనీసం మీరు సీజన్లో 100,000 సంచుల వరకు అమ్ముకోవచ్చు ఫ్రెండ్స్. దీంట్లో ఆల్రెడీ మీకన్నా ముందు అమ్ముతున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకన్నా మీరు ప్రాఫిట్ మార్జిన్ కొంచెం తగ్గించుకొని స్టార్టింగ్లో మీరు మంచిగా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఈ అడ్రస్ ఇస్తాను, మీరు జాగ్రత్తగా చూడండి, చూసి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ఈ ప్రైసెస్ ఎట్లా ఉంటాయి, మీరు ఎలా అమ్ముకోవాలనేది పూర్తిగా అవగాహన తెచ్చుకొని ఈ వ్యాపారాన్ని ప్రారంభించండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు జై హింద్.